आजादी का अमृत महोत्सव में भाग काकीनाड जिला जग्गंपेट में टीडीपी आध्वर्यम में ई ने 12वा तेदीन बुलेट बाइक र्याली निर्वहिंचनुन्नट्लु जिला पार्लमेंट टीडीपी अध्यक्षुडु ज्योतुल नवीन कुमार तेलिपारु। काकीनाड जिला तेलुगुदेशं पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडुतू देशानिकी स्वतंत्रं वच्ची 75 संवत्सरालु पूर्तैन संदर्भंगा प्रधानि नरेंद्र मोदी पिलुपु టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన జగ్గంపేటలో ఉదయం బుల్లెట్ బైక్ ర్యాలీ ప్రారంభించి 7 నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం కాకినాడలో ర్యాలీ ముగిస్తామని స్పష్టం చేశారు। ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రశ్నించారు। ముఖ్యంగా మిమ్మల్ని అందర్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం దేశం 75 సంవత్సరాలు పరిష్కరించుకొని ఆజాదీకా అమృత అనే ఒక ప్రోగ్రామ్ని జరిగింది। దాంట్లో ఒక భారతీయుడిగా మేము కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది। 12వ తారీఖున జగ్గంపేటలో మొదలై అలాగా పార్లమెంట్ లో అన్ని కాన్స్టిట్యూన్సీలు కవర్ చేసుకుంటూ కాకినాడలోని ఈవినింగ్ కి ఎండ్ అయ్యేలాగా ఓన్లీ బుల్లెట్స్, దీంట్లో స్పెషల్ ఏంటంటే వేరే బైకులు లేకుండా ఓన్లీ బుల్లెట్స్, పార్టీ జెండా కూడా లేకుండా ఓన్లీ జాతీయ జెండాను పెట్టుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీలైన గ్రామాలని సందర్శించుకుంటూ అందరిలోని కూడా దేశభక్తిని ప్రారంభించే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। దాన్ని మీకు అందరికీ కూడా చెప్పడానికని ఇక్కడికి రమ్మడం జరిగింది। అలాగే గర్వ కారణం ఏంటంటే ఆ జాతీయ జెండా రూపకర్త కూడా మన తెలుగువాడు అవడం కూడా మన అందరికీ కూడా గర్వ కారణం। ఆ జెండాని ఎప్పుడు కూడా ప్రతి ఇంటి మీద దేశభక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఇంటి మీద ఎగరేయాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం, దాంట్లో భాగంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం 12వ తారీఖున చేయడం జరుగుతుంది। అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ సర్వనాశనం రోజు రోజుకి కూడా అయిపోతున్నందుకు బాధతోటి ఇది నువ్వు తప్పు చేస్తున్నావని ఖచ్చితంగా చెప్పడానికి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా అతి తొందరలోనే ఆ కార్యక్రమానికి కూడా ఖచ్చితంగా శ్రీకారం చుట్టడం జరుగుతుంది। ప్రతి గవర్నమెంట్ వైఫల్యాన్ని కూడా అతి సాధారణ వ్యక్తి వరకు కూడా తీసుకెళ్లే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడడానికి అతి తొందరలోనే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని అతి తొందరలోనే మీ ముందుకు రావడం జరుగుతుంది। ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల పైచిలుకు అవుతున్నా సరే ఈ రాష్ట్రంలో ఏం జరిగిందండి? అభివృద్ధి శూన్యం, అరకోర సంక్షేమాలతోటి ప్రతిదీ కూడా మాట తప్పను మడం తెప్పననే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ఎలక్షన్ ముందు గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ప్రతి విషయంలోని కూడా వెనకడు వేస్తున్నారు, మాట తప్పుతున్నారు, మడం తిప్పుతున్నారని చెప్పడానికి వెనకాడను। ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు, అరకోర సంక్షేమాలతోటి అవినీతి మయం ఈ రాష్ట్రాన్ని చేశారు, ప్రతి వ్యక్తి మీద కూడా అప్పు భారం మోపుతున్నారు, సామాన్య వ్యక్తి బతకలేని పరిస్థితికి రోజు రోజుకి కూడా తీసుకొచ్చేస్తున్నారు। 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజుకి కూడా ఆ దిశగా ఆలోచించిన ఆదాయ వనరులు ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు లేకుండా చేసేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు। కనిపించిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టేయడం లేకపోతే అమ్మేయడం తోటి ఈ సంక్షేమాలను ముందుకు తీసుకెళ్తున్నారు, కానీ ఒక పోలవరం పూర్తి చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత లబ్ధో ఆయనకి తెలియంది కాదు, కానీ దాని మీద 1% కూడా దృష్టి పెట్టట్లేదు,
కొత్త పరిశ్రమలు తేడం వల్ల ఎంత మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయో ఆయనకి తెలియదు కాదు కానీ ఒక్క పరిశ్రమను కూడా ఈ రోజు తీసుకురే వచ్చిన పరిస్థితి లేదు ఒక్క రోడ్డు కూడా ఈ రాష్ట్రంలో ఏసిన పరిస్థితి లేదు అభివృద్ధి లేదు ఏది లేదు కానీ విద్వాంసకరమైన పాలన తోటి కక్షపూరిత పాలన తోటి కొల పిచ్చి తోటి ఈ రాష్ట్రాన్ని రోజు 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 రోజుకి కూడా దిగజారి చేస్తున్నారనే చెప్పక తప్పదు ఈ మానిఫెస్టోనే తీసుకుంటే ప్రతిదీ కూడా చాలా గొప్పగా చెప్పాడు ఆయన నేను వచ్చినట్టైతే మీ అన్నగానో తమ్ముడిగానో కొడుకుగానో వస్తున్నాను నేను వచ్చినట్టైతే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానన్న వ్యక్తి ఈ రోజు రోజు రోజుకి కూడా వీళ్ళందరినీ కూడా దిగజారి చేయడానికి గల కారణం ఏంటి ఆయన అవగాహన లోపం పరిపాలన మీద పట్టు లేదు ఒక అధికారి కూడా ఆయన చెప్పు చేతల్లోనే విధంగానే ఉన్నారు ఎందుకంటే సొంత ప్రయోజనాలకు ఆయన అధికారాన్ని వాడుకుంటున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడడానికి కానీ ఏ విధంగానే కూడా ఆయన అధికారాన్ని వాడలేదు ఈ రోజు వరకు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళారంటే ఆయన కేసుల గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక ప్రత్యేక వాదా గురించో ఒక పోలవరం గురించో లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధికి నిధుల గురించో ఏ రోజుని కూడా మాట్లాడిన పరిస్థితి లేదనే ఖచ్చితంగా చెప్పాలి మూడు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఏ విధమైన కొత్త నిధులు కూడా రాష్ట్రానికి జనరల్ గా వచ్చే నిధులు తప్ప ఏ విధమైన కొత్త నిధులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు అలాగే హామీల విషయానికి వస్తే మధ్యాన్ని అంచెలంచెలుగా కూడా నేను నిషేధిస్తాను ఈ రాష్ట్ర ప్రజల్ని తాగే వారిని కూడా అక్క చెల్లెల్ని అందరినీ కూడా కాపాడే విధంగా మధ్యాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బార్లని ఎప్పటి వరకు కూడా 2025 వరకు కూడా పర్మిషన్ ఇచ్చారా అంటే అంటే మధ్యాన్ని నిషేధించే ఆలోచన మీకు ఉందా అంటే లేదనే ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాన్ని అలాగే మద్యం మీద ఆదాయం జీవించి ఇప్పటికి 8000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేయడం జరిగింది 2025 వరకు కూడా అంటే ఈ ఎలక్షన్ తర్వాత కూడా వచ్చే ఎలక్షన్ కూడా ఇది మద్యాన్ని నిషేధించే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఇది మాట తప్పడం మడం తప్పడం కాదా అలాగే అమ్మ ఒడి తీసుకున్నట్టయితే ఆ రోజు ఎలక్షన్ ముందు మీరేం చెప్పారు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా అమ్మ ఒడి వర్తిస్తుంది అని పదే పదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతమ్మ గారు చెప్పడం వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఈరోజు ఏం చేస్తున్నారండి ఒక్క బిడ్డకే ఇస్తున్నారు రెండో బిడ్డకి ఇవ్వటం లేదు ఇది మాట తప్పడం మడం తిప్పడం కాదా అని చెప్తున్నాను సుంకాన్ని తగ్గిస్తే మన రాష్ట్రంలో కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గించిన పరిస్థితి ఉందంటే ఆ రోజు అధికారం గురించి